వెల్కమ్ టు మన షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు టిఫిన్ చట్నీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నేను చెప్పినట్లు చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు ఉంటుంది ఫ్రెష్గా ఏ టిఫిన్లో తిన్నా చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించేస్తాను మరి లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూడండి ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో ఒక కప్పు పల్లీలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా మినపప్పు వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వీటిలన్నింటినీ బాగా వేగనివ్వండి ఇప్పుడు ఇలా లైట్గా కలర్ మారాయి అనుకున్న తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా చింతపండు హాఫ్ ఇంచ్ అల్లం తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇప్పుడు వీటి ని ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోండి ఒకవేళ మీకు ఇవి మాడిపోతాయి అనుకుంటే విడివిడిగా వేయించుకోండి అంటే శనగపప్పు మినపప్పు వేరేగా వేయించుకొని పల్లీలు వేరేగా వేయించుకోండి ఇప్పుడు ఇవన్నీ ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసి మిక్సీ జార్లో వేసుకోండి నేను ఇక్కడ పచ్చిమిర్చి సపరేట్గా వేయించుకుంటున్నాను మీకు ఇలా వద్దు అనుకుంటే పచ్చిమిర్చిని కూడా ఈ పల్లీలు వేయించుకునేటప్పుడే వేసేసుకొని వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఇదే ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో ఒక పదిహేను పచ్చిమిర్చి దాకా వేసుకున్నాను నేను మీరు కారం ఎంత తినగలరో చూసుకొని వేసుకొని వేయించుకోండి ఈ పచ్చిమిర్చి కూడా ఇలా వేగిన తర్వాత వీటిల్ని కూడా తీసి మిక్సీ జార్లో వేసుకొని ఇదే మిక్సీ జార్లో మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వీటిలన్నింటినీ కలిపి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్త కొత్తగా రుబ్బుకొని ఏదైనా గిన్నెలోకి తీసుకోండి ఈ పచ్చడి మరీ గట్టిగా ఉంది కాబట్టి నేను ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను మీకు అలా గట్టిగా ఉండడమే ఇష్టమైతే అలానే పోపు వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఈ చట్నీని పక్కన పెట్టేసుకొని పోపు వేసుకుందాం ఈ పోపు కోసం ఇదే లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకుని వేయించుకుంటున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఆవాలు చెట్టుపట్ల దాకా వేయించుకోండి ఆవాలు చెట్టుపట్ల ఆడిందాకా వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు ఒక నాలుగు ఎండి మిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకుని కరివేపాకు మిర్చి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని ఈ చట్నీలో వేసుకుని కలుపుకోండి అంతే ఇది ఇడ్లీ దోశ వడ పొంగలి ఊతప్పం దేంట్లో తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ పాడవదు ఒక నాలుగైదు రోజులు ఫ్రెష్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది స్టోర్ చేసుకోవాలి చట్నీని ఒక ఫోర్ ఫైవ్ డేస్ అనుకుంటే ఈ విధంగా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోండి ఈ చట్నీలో కొబ్బరి పచ్చి కొబ్బరి కానీ లేదా పుట్నాల పప్పు కానీ యాడ్ చేయొద్దండి అవి యాడ్ చేస్తే మీకు ఎక్కువ రోజులు నిలో ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న స్మెల్ వచ్చేస్తుంది చట్నీ అనేది అందుకని ఈ విధంగా చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి